నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వకులమాత ఆలయ నిర్మాణానికి ఈ నెల 5న భూమి పూజ. సనాతన ధర్మాచారానికి నాంది పలికే ఉత్సవంలో శ్రీవారి భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలి, స్వామి ఆశీస్సులు పొందాలి. పరిపూర్ణానంద స్వామీజీ పిలుపు. తిరుమలలో పట్టపగలే లేడీ దొంగ హల్చల్. భక్తురాలికి మత్తుమందు ఇచ్చి నిట్ట నిలువున దోపిడీ. స్పృహ కోల్పోయిన భక్తురాలికి ఆసుపత్రిలో చికిత్స. భర్త ఫిర్యాదుతో వెలుగు చూసిన బడా మోసం. విద్యతో పాటు ప్రతి విద్యార్థి ప్రతిభ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ప్రతిభ గలవారికే నేడు ప్రథమ ప్రాధాన్యత, విద్యార్థులకు సూచించిన డాక్టర్ సుధారాణి. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని విపక్షాలు డిమాండ్. జిల్లా అంతటా వినూత్న నిరసనలు. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ మహిళలు. అత్త మామలను కడతీర్చింది అల్లుడే. తన కోరిక తీర్చకపోగా పంచాయతీ పెట్టి అవమానించారని కక్ష కట్టిన అల్లుడు. హత్య కేసును ఛేదించిన రేణిగుంట పోలీసులు. ఇక వార్తలోని వివరాలు. మార్చి 5న ఆదివారం ఉదయం జరిగే వకులమాత ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి దర్శనం కోసం వేలాదిగా వచ్చే భక్తులకు అన్నం పెట్టి సేద తీర్చేది వకులమాత అమ్మవారు. ప్రాచీన శాసనాల ప్రకారం ఈ వకులమాత ఆలయానికి 400 ఏళ్లు పైబడిన చరిత్ర ఉంది. ఆంగ్లేయుల పాలనలో చెక్కు చెదరని ఈ దేవాలయం స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల్లోనే ఆలయంలో దోపిడీ జరిగి నిరాధారణకు గురైంది. అదే సమయంలో క్వారీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుంది. కొండను నలువైపులా నుంచి అక్రమంగా తవ్వి వకులమాత ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తల్లికి నిలువ నీడ లేకుండా చేశారు అని పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఈ నెల 5వ తేదీన పాతకాలవ హైవే వద్ద జరిగే వకులమాత ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమ మహోత్సవంలో శ్రీవారి భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని, స్వామి కృపకు పాత్రులు కావాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి, కట్టా శ్రీనివాస్, గద్దె శ్రీనివాసరావు, పానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. భక్తులు కూడా స్వచ్ఛందంగా ఈ ధర్మ విజయంలో పాల్గొనాలనే సూచనలు, సంకేతాలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు భక్తితో పాల్గొనాలనేటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక అరుదైన ఘట్టంగా ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం పొందాలనే భక్తి ఆర్తి కనబరుస్తున్నారు. వారందరికీ వకులమాత అంటే ఏంటి, అసలు ఎవరి వకులమాత, పురాణ ప్రమాణం ఉందా, అలాగే స్థల ప్రమాణం ఉందా, అసలు ఆ స్థలానికి ఏం జరిగింది, అక్కడున్న ఆ దేవతకు ఏ రకంగా గ్లాని కలిగింది, దాన్ని మరలా ఏ రకంగా ఈ రోజున ఆ చరిత్రను మళ్ళీ మనం దక్కించుకోగలిగామనే అంశాల మీద ఒక కరపత్రాన్ని విడుదల చేసి దాన్ని యావత్ స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి టౌన్లోనే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో కూడా దీని యొక్క ప్రచారం విస్తృతంగా చేయాలని చాలా విశేషమైనటువంటి స్పందన. యువతీ యువకులందరూ కూడా స్వచ్ఛందంగా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఉదయాన్నే లేవగానే ఆ మూడు నామాలు చూడగానే ఆ చల్లని తండ్రి మనల్ని అన్ని విధాలా కాపాడుతాడని ఒక గొప్ప నమ్మకంతో ప్రపంచం యావత్తు కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకు ముందు గుర్తొచ్చే దైవంగా వెలిసిరుతున్న ఆ వెంకటేశ్వర స్వామి, అటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతోమంది బిడ్డల్లాగా చూసుకుంటూ అందరి జీవితాలను ఆయన చేతుల్లో పెట్టి ఉన్న మనం ఈరోజు ఆ శ్రీనివాసుడికి అన్నం పెట్టిన తల్లి వకులామాతకు ఆలయానికి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నారు పూజ్యులు పెద్దలు పొన్నానంద స్వామి గారు, అలాగే ఎంతోమంది పెద్దల సహకారం కృషి దాని వెనుకున్నాయి. ఈ నెల 5వ తేదీన వకులామాత ఆలయాన్ని తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్న ఆ ఘట్టం నిజంగానే చరిత్రలో మిగిలిపోయే రోజు. తిరుపతిలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఉంటున్న వెంకన్న భక్తులందరూ కూడా గొప్ప భక్తిభావంతో తరలి రావాల్సినగా అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక అపురూపమైన అవకాశం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్త బృందాన్ని ఓ మాయలేడి మోసం చేసి వారి వద్ద ఉన్న నగదును అపహరించుకుని పరారైంది. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం ఆయన సతీమణి శాంతితో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఆలయం ఎదురుగా ఉన్న
ఉంజల మండపం వద్ద సేద తీరారు. అయితే ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి వారితో పరిచయం ఏర్పరచుకుని వారితో మాటలు కలిపింది. అలా మాట్లాడుతూ ఉండగా శాంత భర్త భోజనం కోసం హోటల్కు వెళ్లి వచ్చేసరికి శాంత అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడాన్ని చూసిన భర్త వెంటనే సమీపంలోని భద్రతా సిబ్బందికి తెలిపాడు. అంబులెన్స్ లో శాంతను అశ్విని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్సను అందజేశారు. పరిచయం ఏర్పరచుకున్న మాయలేడి మత్తు పదార్థంతో కూడిన ఆహారాన్ని శాంతకు పెట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి పోగానే ఆమె వద్ద ఉన్న ఆభరణాలు నగదును దొంగలించి సినీ ఫక్కిలో ఉడాయించింది మాయలేడి. బాలసుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు బాలసుబ్రహ్మణ్యం వద్ద నుంచి వివరాలను సేకరించి కేసు నమోదు చేసి మాయలేడి కోసం గాలిస్తున్నారు. அப்புறம் 12 மணிக்கு திறப்பாங்கன்னு சொன்னாங்க. கம்முனு அங்கேயே உக்காந்துட்டோம். மறுபடியும் தரிசனம் பண்ணிட்டு லட்டு வாங்கிக்கினேன். மணி அஞ்சே காலம் 5 மணி இருக்கும். ஊஞ்சல் ஆராட்டில் வந்து உக்காந்துட்டோம் ரெண்டு பேரும். ஒரு லேடிஸ் பொம்பளை வந்து பேச்சு கொடுத்துருந்துக்கிறான், நான் அப்போ இல்லை. ரெண்டு பேரும் நல்லா பேசினே இருந்துக்கிறாங்க. நல்லா நைட்டு அவங்க அவளுக்கு கூட படுத்து நின்றுட்டாங்க. படுத்து நிற்பாடு காலையில் ஏழுச்சி வந்து குளிக்கிறதுக்கு போகலாம் அப்படின்னாங்க. நேரங்கள ஆஞ்சநேய கோயிலில் போயிட்டு குளிச்சோம், துணியில் காய போட்டோம். జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న సిద్ధార్థ జైన్ ను విధుల నుంచి తప్పించాలని వామపక్ష నాయకులు ఎలక్షన్ కమిషన్ ను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు అధికారులు నీళ్లు వదిలేశారని ఆరోపించారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అంతా ఏకపక్షంగా జరిగిందన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నిక కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం నాయకులు రామానాయుడు, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అర్హత ఉన్నప్పుడు నీకు మెజార్టీ ఉంటే స్వయాన కలెక్టర్ ఆఫీసులో మాజీ ఎంపీపీ అయినటువంటి కేవీపల్లి మండలాధ్యక్షుడు వెంకటరమణ వచ్చి నామినేషన్ వేస్తే ఏడాని పోతాడంటే నీ టీడీపీ గుండాలు అడ్డుకొని కొట్టి ఆయన నామినేషన్ పత్రాలు చించేశారంటే ఈ జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఎన్నికల రిటైనింగ్ ఆఫీసర్? ఎన్నికల కమిషన్ దీన్ని ఆలోచించమని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరాన్ని సుందర నగరంగా, స్లమ్లెస్ సిటీగా నిలిపేందుకు నగర ప్రజలందరూ తోడ్పడాలని తిరుపతి నగర కార్పొరేషన్ కార్యదర్శి బాలస్వామి కోరారు. స్వచ్ఛ భారత్ అవగాహన సదస్సులో భాగంగా గురువారం తిరుపతిలోని 36వ డివిజన్ లో జరిగింది. ముఖ్యంగా తడి, పొడి చెత్త సేకరణ, వాటిని పంపిణీ చేసే విధానాల పట్ల మహిళా సంఘం సభ్యులకు వివరించారు. మహిళలు చైతన్యవంతులైతే ఇంటితో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, 36వ డివిజన్ మహిళలు పాల్గొన్నారు. అది ఎలా వస్తుంది, ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది? మన అన్ని చిన్న చిన్న జాగ్రత్తలే మనం చేస్తున్నటువంటి పని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తామో వాటిలో చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న మేము ఇచ్చే సూచనలు మీరు పాటిస్తే కనీసం మనకి 90% మన అందరం కూడా ఆరోగ్యంగానే ఉంటాం. అవునా కదా? అంటే ముఖ్యంగా మీరు లేడీస్ కాబట్టి ప్రతి ఇంట్లోనూ గృహిణియే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లలు, భర్తకి వాళ్ళకి కొన్ని సూచనలు, మీరు చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మార్నింగ్ నుంచి మనం ఏం చేస్తాం, పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ లేస్తానే మామూలు బాత్రూమ్కి దానికి పోతాము. అత్త తన కోరికను తీర్చలేదని, అత్త మామలను అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయే యత్నం చేస్తున్న నిందితుణ్ణి రేణిగుంట అర్బన్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రేణిగుంట శ్రీకాళహస్తి మార్గమధ్యంలోని ఆర్ మల్లవరం సమీపంలో 2 రోజుల క్రితం పంట పొలాల వద్ద కాపలాదారులైన వృద్ధ దంపతులు సీనయ్య, ఇందిరమ్మలు అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన రేణిగుంట అర్బన్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానం వచ్చిన వారిని విచారించారు. సీనయ్య, ఇందిరమ్మల కూతురు భర్త వెంకటేష్ ను విచారణ కోసం పిలవడంతో అతను పరారయ్యాడని తెలిపారు. తమ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పారిపోతున్న వెంకటేష్ ను కరకంపాడి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నిందితుణ్ణి విచారించగా అత్త ఇందిరమ్మపై తనకు శారీరక వ్యామోహం ఉందని, దాన్ని ఆమె తీర్చరాకపోవడంతో పాటు మామ దృష్టికి తీసుకువెళ్లడంతో సీనయ్య గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి అవమానపరిచారు. దాంతో కక్ష పెంచుకున్న వెంకటేష్ అత్తమామలను కడతీర్చేందుకు పథకం ప్రకారం ఇద్దరిని కడతీర్చి తనపై అనుమానం రాకుండా మృతురాలిని వివస్త్రను చేసి తాళతో కట్టి అత్యాచారం జరిగినట్లు సృష్టించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ నంజుండప్ప పేర్కొన్నారు. ఇల్లీగల్ గా ఇంటమసి కోసం ఎంతో ప్రయత్నించినాడు. ఈ విషయం ఆయనకి తెలిసింది. అన్ని చోట్ల అతను చెప్పి చెడ్డ పేరు వచ్చేస్తాది. నాకు ఈ విధంగా చాలా చెడ్డ పేరు వచ్చేసింది. సభ్య సమాజంలో మా ఏనాది క్యాస్ట్ లో మొత్తం అందరికీ చెప్పేసినారు. ఇంకా బతుకున్నాడు వేస్ట్ లేకపోతే డోవే వీళ్ళు లేపేయాలని చెప్పే ఉద్దేశంతో ఆ 26 నైట్ రాత్రి ఇంట్లో పడుకున్న తన ఎస్టీ కాలనీ గుత్తివారిపల్లి నుంచి వచ్చి వీళ్ళు పక్కలోనే ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్ అంటే పొలాలకు సంబంధించి ఉపయోగించే దాన్ని ఉపయోగించి శ్రీనివాసును అతి దారుణంగా చంపినాడు. అదేవిధంగా ఈమె ఉంటే కూడా పోలీసు వాళ్ళకి పట్టించేస్తుందని చెప్పి ఆమె కూడా తలపైన కొట్టి ఆమెను కూడా చంపివేసినాడు. వెంటనే ఈ కేసు ఎంత తిరిగి నాపైన ఏమైనా వస్తుందేమో ఏమైనా అనుమానం పడతారని దీంట్లో ఇది నేషనల్ హైవే కదా, లారీ వాళ్ళు డాబా వాళ్ళు పక్కలోనే హోటళ్ళు డాబాలు అన్ని ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎవరిపైన డౌట్ రావాలనే ఉద్దేశంతో వీళ్ళ అత్తగారు అయినటువంటి ఇందిరానమ్మ దుస్తులు కూడా తీసి రేప్ సీన్ మాదిరి క్రియేట్ చేసి ఈ రెండు కాళ్ళు కూడాను ఆ పక్క ఈ పక్క వంగదీసి కట్టేసి రేప్ సీన్ క్రియేట్ చేసినాను. ఈ సమావేశంలో అర్బన్ సిఐ బాలయ్య, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్, సిబ్బంది శేఖర్, రమణరాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పిన పని చేయకపోగా అసహనానికి గురైన ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి పై స్థాయి అధికారిని కత్తితో దాడి చేసి పరారైన ఘటన కాణిపాకంలో జరిగింది. కాణిపాకం గ్రామంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న లైన్మెన్ వెంకటేషన్ కు జేఈ వెంకటరమణకు మధ్య విభేదాలు ఉన్నాయి. రోజులాగే తిరుపతి నుండి కాణిపాకంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంకు వెళ్లిన జూనియర్ ఇంజనీర్ వెంకటరమణ బీఎస్ఎన్ఎల్ సర్వర్ పనిచేయకపోవడంతో లైన్మెన్ వెంకటేషన్ ను ప్రశ్నించాడు. దాంతో సహించని లైన్మెన్ తన వద్ద ఉన్న కత్తితో జేఈని పొడిచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి 108 ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ మేరకు కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్టడానికి వచ్చి కుర్చీ లాగేసాడు, కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత లేచి ఇద్దరు జుట్లు పట్టుకున్నాం. ఒకరోజు పట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ కొట్లాడాలి. పెనుగులాడు లాస్ట్కు ఇంటి ఓనర్ వచ్చాడు. ఇంటి ఓనర్ వచ్చి మీరు కొట్లాడుకుంటే ఆఫీస్లో కొట్లాడుకుంటే పద్ధతి కాదు, మీరు వదిలే సార్ వదిలి అని అతను అనే లోపల మళ్ళీ వదిలినాం. సరే సార్ బయట పిలుచుకొని పోయి నాకు టీ తాపించి మళ్ళీ కొంతసేపు ఉన్నాడు. అక్కడ మాట్లాడుకుంటే వాళ్ళు వారి విషయాల గురించి అంత వాళ్ళే డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. సరే నేను సెల్ ఛార్జింగ్ పెట్టాను ఎత్తుకొని వస్తాను సార్ అని చెప్పి లోపలికి వెళ్ళాను. లోపలికి పోయి సెల్ అంటుకునే లోపల వాడు ఆల్రెడీ కత్తి పెట్టుకొని కూర్చోన్నాను. కత్తి పెట్టుకుని లేచి వచ్చింది. నా కొడుక నన్ను ఏమంటారు, నన్ను నిన్ను బతికి నేను చంపేస్తానని పొడిచేసాను. పొడిచిన తర్వాత వెంటనే అతను నేను చేయి పెట్టుకున్నాను సార్. నిన్ను బతుకలేదు మళ్ళీ రెండోసారి పొడిచేయడానికి ప్రయత్నం చేసేలా చేయి పట్టుకున్నాను. సర్ట్ పట్టుకుని గట్టిగా కదలేకుండా పట్టుకున్నాను. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం నిరసన తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పని భారాన్ని తగ్గించాలని, బయోమెట్రిక్ విధానంను తొలగించాలని ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఆర్ఎంఓ సంధ్య, చంద్రమ్మ, గౌరీప్రియ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ టైంలో వచ్చి మేము వేయాలంటే ఇబ్బంది అవుతుంది. తర్వాత రాత్రిపూట్లో పిలిచి రాత్రిపూట్లో ఎమర్జెన్సీ కేసులన్నీ అటెండ్ అవుతున్నాము. ఆ టైంలో మళ్ళీ ఇబ్బందిగా మాకు రాత్రిపూట్లో మేము ఎమర్జెన్సీ కేసులు డ్యూటీలు చేస్తూనే ఉన్నాం. ఈ బయోమెట్రిక్ వల్ల మాకేమీ పెద్ద ఉపయోగమే అనిపించట్లేదు. తర్వాత మిగతావి సిపిసి విధానాన్ని పెట్టారు. ఈ సిపిసి విధానాన్ని కూడా దీనివల్ల చాలామంది ఉపయోగం అయితే లేదు కానీ నష్టాలు ఉన్నాయి. దీన్ని కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. తర్వాత ఇదే రద్దు చేసి రెగ్యులర్ పెన్షన్ పథకం మళ్ళీ అమలు చేయాలని, అందరికి ఉపయోగపడాలని. శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటుడు సోను సూద్ పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తికి వచ్చిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ను ఆలయ కమిటీ నాయకులు సాధారణ స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం దక్షిణామూర్తి ఆలయం వద్ద అర్చకులచే ఆశీర్వచనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Tirupati, I have to come here and do my Rahul Ketu Puja, which I did. I was thinking for many years, but now finally coming through. Yeah, rest pictures. कई उन्हें बोला था, कई लोगों ने बोला था कि यहाँ पर आना चाहिए. And सबसे important है भगवान का दर्शन होगा. That's important. भगवान दर्शन भी अच्छा है. बहुत अच्छा है. Very nice. Beautiful temple and I will tell all my friends and all my two actors and film stars to come here and have दर्शन. Sir, आप next कौन सा picture कर रहे हैं? I just finished the Jackie Chan film. अभी Jackie Chan की next film भी मैं कर रहा हूँ. There is one Telugu जिसका भी narration है, which I'm doing, which I'm producing. अभी पांच फिल्म से. Sir, Telugu words. Telugu words. पहले बार है ना कलाश कैसा है बोला. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి స్టేషన్లో హెల్ప్ లైన్ కౌంటర్ను రైల్వే పోలీసులు ఏర్పాటు చేశారు. నిత్యం అనేక రైళ్ల రాకపోకలతో ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సహాయార్థం రైల్వే పోలీసులు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే పోలీసుల నిర్వహణలో ఈ సహాయక కేంద్రం పనిచేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి సమాచారం కావాలన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ కౌంటర్లో ఫిర్యాదు చేసి తద్వారా పోలీసుల సేవలను పొందవచ్చునని రైల్వే సీఐ నాగార్జునరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ డీఎస్పీ సూర్యప్రకాష్, ఎస్ఎంఆర్ సుబోధ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా వర్ధిల్లుతున్న వాయులింగేశ్వరి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవం ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోని ధ్వజస్తంభం యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గత నెల 20న ధ్వజ అవరోహణకు సంబంధించి ధ్వజస్తంభంపై భక్తులు సమర్పించిన చీరలను మళ్లీ ధ్వజ అవరోహణం చేశారు. ఉత్సవాల ముగింపును ధ్వజ అవరోహణ కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల సారథ్యంలో నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ సంప్రదాయం మేరకు ధ్వజ అవరోహణను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేక నైవేద్యం సమర్పించి పూజాతి వ్రత కైంకర్యాన్ని పరిసమాప్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల తోడ్పాటు, సహకారం ఎల్లవేళలా అందించేలా అనుగ్రహించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే డాన్స్ మాస్టర్ రఘు దర్శించుకున్నారు. గురువారం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొంది దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శనం చేయించారు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు సతీష్ రెడ్డి. ప్రతిభా నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు సమాజంలో ఏ రంగంలోనైనా రాణిస్తారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు ప్రతిభా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. తిరుపతిలోని యశోదానగర్లోని లిటిల్ ఏంజెల్ స్కూల్ 36వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాల క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు ప్రతిభా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతిభగల విద్యార్థులు ఏ రంగంలోనైనా సులభంగా రాణించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ కమిటీ నాయకురాలు శ్రీదేవి, మునిసిద్ధారెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో ఉన్న మంచిని ఒడికే తీసుకొని లైఫ్ ని ఒక గుడ్ పార్ట్ వేలో తీసుకెళ్ళాలి మీరు. ఓకే, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అమ్మా ఒకటి గుర్తించుకోండి, వీళ్ళందరిలోనూ ఒక మంచి టాలెంట్ భగవంతుడు ఇచ్చుంటాడు మనందరికీ సమానంగా. ఈవెన్ యాజ్ ఎ డాక్టర్ అయితే అందరికీ కూడా ఇంటెలిజెన్స్ అనేది ఈక్వల్గా ఇస్తారు. దాన్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. సో నెవర్ ఫీల్ ఇన్ఫీరియర్, ఎవరు కూడా మనలో ఏమి తక్కువ అనుకోకండి. ఒకరు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, ఇంకొకరికి సెకండ్ గ్రేడ్ బీ గ్రేడ్ రావచ్చు, బట్ దానికి కారణాలు ఏమంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీలో ఒక ఆత్మవిశ్వాసం, జస్ట్ అండర్లైన్ దట్ వర్డ్ బీ కాన్ఫిడెంట్. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఏం చెప్తారో తెలుసామా? ఆల్వేస్, అందరికి తెలుస్తుంది, ఏం హై అంటారా. సో కళలు ఎప్పుడు కూడా పెద్దగా కనమని చెప్తారని, కాకపోతే ఆ కళలను సాకారం చేసుకునేదానికి యు షుడ్ వర్క్ వెరీ హార్డ్. కష్టపడితే ఏది రాదు. నాకు ఇప్పుడు కాసేపు విరామం. మహాత్మా గాంధీ నే గులామీ కి జంజీరో కో తోడ్ కర్ మా భారతీ కో ఆజాద్ కరాయా. బాపూజీ అన్న మాట భావి తరపు పూల బాట, మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం. పరిశుభ్రత కోసం మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీల్లో తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపండి. ఇట్లు కమిషనర్ తిరుపతి నగరపాలక సంస్థ. తిరుపతి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛతా మొబైల్ యాప్. స్వచ్ఛత యాప్ తో పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం. స్వచ్ఛత యాప్ ప్రయోజనాలు: మీ పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను మీ మొబైల్ తో క్లిక్ చేసి స్వచ్ఛత యాప్ ద్వారా మున్సిపల్ అధికారులకు పంపండి. మీ సమస్య క్షణాల్లో క్షేత్రస్థాయి అధికారులకు చేరుతుంది. వారు వెంటనే సమస్యపై స్పందిస్తారు. సంబంధిత అధికారులు వారు తీసుకున్న చర్యను SMS ద్వారా మీకు పంపుతారు. గూగుల్ ప్లేస్టోర్ నుండి స్వచ్ఛత యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. స్వచ్ఛత యాప్ ను వినియోగించుకోండి, సమస్యలకు పరిష్కారం పొందండి. ఇట్లు కమిషనర్ నగరపాలక సంస్థ తిరుపతి. బస్సు ప్రమాదంలో అసలు నేరస్తులను వదిలి ఇతరులపై కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నించినందుకు జగన్ పై తప్పుడు కేసు బనాయించారని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై పెట్టిన కేసును తొలగించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్లో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలను ధరించి అరగంట పాటు ధర్నా చేశారు. జగన్మోహన్ రెడ్డిపై విధించిన కేసును తొలగించాలని వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజాలు డిమాండ్ చేశారు. సంఘటన మీద విచారం కూడా తెలియచేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వాస్తవాలకు సంబంధించిన వివరణ అడిగితే సమస్యను పక్కదోవ పట్టించడం కోసమని ఆయన మీద ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు బనాయించటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ఏ కలెక్టర్ అయినా ఏ డాక్టర్ అయినా ప్రతిపక్ష నాయకుడితో ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తాడా నేను అడుగుతున్నా. తప్పు వాళ్ళు చేసి మళ్ళీ జగన్ గారి మీద నిందలు వేసినందుకు, ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తున్నాం. అలాగే రేణిగుంట మండల వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మౌన దీక్షను చేపట్టారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మృతి చెందిన కుటుంబాలకు బీమా పథకాలు వస్తాయని వెంటనే మృతికి సంబంధించిన వివరాలను సేకరించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో వైఎస్ జగన్ పై అక్రమ కేసులను బనాయించడం కేవలం ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించారు. వెంటనే నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిరుమల రెడ్డి, గాజుల మండ్యం మాజీ సర్పంచ్ రమణారెడ్డి, ఎంపీటీసీలు జయలలిత, నగేష్, గంగయ్య, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి ఆర్థిక భారాన్ని మరింతగా మోపింది. సిలిండర్ పై ఏకంగా 90 రూపాయలు ధర పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ జిల్లా జనాభా 42 లక్షల మంది ఉండగా ఇందులో 1,58,786 మంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులున్నారని పేర్కొన్నారు. వారందరిపై ఆర్థిక భారం పెరగడాన్ని కాంగ్రెస్ నాయకులు నిరసిస్తూ వినూత్నంగా ఆందోళన చేశారు. జిల్లా వాసులపై నెలకు 86 కోట్ల అదనపు భారం కేంద్ర ప్రభుత్వ ప్రకటన వలన పడుతోందన్నారు. కేంద్రం తాజా నిర్ణయాలతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారని తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర 738 రూపాయలు ఉండగా పెరిగిన ధరతో సిలిండర్ ధర 828 రూపాయలుగా కేంద్రం ప్రకటించిందని ఆరోపించారు. గ్యాస్ ధరపై పెంచిన మొత్తం సబ్సిడీ రూపంలో ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ నాయకులు శ్రీదేవి, సరోజ, భారతి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అలాంటి టైంలో ఈ మధ్యంతా పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెరిగి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పెంచుతామని చెప్పడం ఇది భావ్యం కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 రూపాయలు అప్పుడు గ్యాస్ పెంచితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఓట్లేసి గెలుచుకున్న తర్వాత ప్రజలు ఎక్కడ పోతే ఏమని చెప్పి వ్యవహారంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు నల్లధనం వచ్చిన తర్వాత ఈ డబ్బులు మారితే గ్యాస్ 200కే కూడా వస్తుంది. నల్లధనం బయటపడినప్పుడు ప్రతి ఒక్క వస్తువు అందుబాటు ధరలలోకి వస్తుంది అని చెప్పి కూశారు. కానీ ఈరోజు చూస్తామంటే ధరలు చూస్తామంటే ఆకాశానికి అందుతా ఉంది. కానీ దాని గురించి పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా వాళ్ళు ఎంపీలు గాను వాళ్ళు ఇది గాను మనం ఆస్తులు ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, మనం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతాయి ఇంకొక ఖచ్చితంగా రామనేది అర్థమైపోయింది. రకంగా ఉంది పరిస్థితి. ఈరోజు కందిపప్పు రేటు 5 రూపాయలు తగ్గించి పొద్దు ఇంత రేటు సిలిండర్ల రేటు పెంచేసి ఆడవాళ్ళు ఇట్లా ఇబ్బందులు పడి వంటలు కానీ చేసుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ కట్లు కెత్తుకొని బతుక్కునే కర్మ పరిస్థితికి తెస్తున్నాడు మోడీ గారు. కాగా మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ సిలిండర్లు చేతబట్టి నిరసన తెలిపారు. అలాగే కొల్లగుంట మారుతీనగర్ లో సిపిఎం మహిళా నాయకురాలు పెరిగిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని ఐద్వా నగర కార్యదర్శి రాధా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాగభూషణమ్మ, నాగరత్న, విజయ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 సార్లు గ్యాస్ సిలిండర్ల పైన ధరలు పెంచింది. ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అంటే మహిళల్ని ఉద్ధరిస్తాం, మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్తూ ఈరోజు సబ్సిడీ సిలిండర్ల పైన 90 రూపాయలు పెంచడం దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి మేము మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇప్పుడే అనేకమైనటువంటి ధరలు విపరీతంగా పెంచేసినారు. ఆ ధరల్లోనే పిల్లలు చదివించుకోలేక కుటుంబం గడవలేక చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద నోటు రద్దు వల్ల కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ధర్మం, జ్ఞానం వంటి అంశాల పట్ల సంక్షోభంలో ఉన్న భారతీయ సమాజాన్ని మంచి మార్గంలో నడిపే బాధ్యత సంస్కృత భాషా సాహిత్యవేత్తలపై ఉందని మాజీ వీసీ ప్రహ్లాదాచారి అన్నారు. సంస్కృత శాస్త్రాలైన న్యాయం, వ్యాకరణం, అద్వైత వేదాంతం, ద్వైతం వంటి శాస్త్రాలు కనుమరుగు కాకుండా వీటిని పరిరక్షించే బాధ్యత తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం కృషి చేయాలని పీఠాధిపతులు సూచించారు. సంస్కృత విద్యా విజ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రచారం చేయడమే ముఖ్య లక్ష్యమని విద్యాపీఠం మాజీ వీసీ ఎంఎల్ఎన్ మూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రాచుర్యస్య ప్రతియోగ్యల్పతాపేక్షితం స్వీకృత్య ఉచ్యతాం. కిమర్థం దుఃఖాల్పత్వమేవ స్వీకృత్య ఉచ్యతే. యత్కించిత్ అల్పత్వం స్వీకృత్య తత్ వక్తుం శక్యతే కిల ఇత్యుక్తౌ సామాన్యరూపేణ సుఖం ఇది యదా శ్రూయతే తత్ ప్రతియోగితయ దుఃఖమేవ ప్రతీయతే ప్రతీతిః భవతి ఇతి సర్వేషాం లోకే ఏవం విత్పత్తిః భవతి ఇతి కృత్వా స్వాభావిక రూపేణ యద్ ప్రతీతిః భవతి సదుల్లంఘనం న సంభవతి. తిరుపతిని రెండవ రాజధానిగా ఏర్పాటు చేసి రాష్ట్ర హైకోర్టును తిరుపతి నగరంలో ఏర్పాటు చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అధికార కార్యాలయాన్ని ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి తిరుపతిని రెండవ రాజధానిగా ప్రకటించి తదనుగుణంగా హైకోర్టును తిరుపతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, సుందరం, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదో అదేవిధంగా తిరుపతి నగరాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ రాజధానిగా చేయాలని, తిరుపతిలో హైకోర్టును కూడా ఏర్పరచాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వకులమాత ఆలయ నిర్మాణానికి ఈ నెల 5న భూమి పూజ. సనాతన ధర్మాచారానికి నాంది పలికే ఉత్సవంలో శ్రీవారి భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలి, స్వామి ఆశీస్సులు పొందాలి. పరిపూర్ణానంద స్వామీజీ పిలుపు. తిరుమలలో పట్టపగలే లేడీ దొంగ హల్చల్. భక్తురాలికి మత్తుమందు ఇచ్చి నిట్ట నిలువున దోపిడీ. స్పృహ కోల్పోయిన భక్తురాలికి ఆసుపత్రిలో చికిత్స. భర్త ఫిర్యాదుతో వెలుగు చూసిన బడా మోసం. విద్యతో పాటు ప్రతి విద్యార్థి ప్రతిభా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ప్రతిభ గలవారికే నేడు ప్రథమ ప్రాధాన్యత, విద్యార్థులకు సూచించిన డాక్టర్ సుధారాణి. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని విపక్షాలు డిమాండ్. జిల్లా అంతటా వినూత్న నిరసనలు. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ మహిళలు. అత్త మామలను కడతీర్చింది అల్లుడే. తన కోరిక తీర్చకపోగా పంచాయతీ పెట్టి అవమానించారని కక్ష కట్టిన అల్లుడు. హత్య కేసును ఛేదించిన రేణిగుంట పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.